సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి। ఇదిగండి మనం హెన్న అంత గుంటగలగరాకు ఆమ్లా జ్యూస్ లో కలిపేసి పెట్టుకున్నాం కదా, అది నేను తర్వాత చూపిస్తానండి। మా వారికి నేను 3-4 రోజులే అని చెప్తున్నాను కదండి, మా వారు చెప్తున్నారు రాత్రి 3-4 రోజులు కాదు వారం అయ్యింది నువ్వు పెట్టి అని। నేను ఓన్లీ అలా కలిపిన హెన్నకి వారం రోజులకి ఇంకా ఏమీ ఇండిగో గాని అది గాని ఏమీ వేసుకోలేదండి, అంతేనా వారం అయ్యింది। ఇలా ఇప్పుడిప్పుడే ఈ వారానికి ఇండిగో కూడా వేయలేదు, ఇప్పుడిప్పుడే ఇట్లా వస్తుందన్నమాట। మొత్తం ఇక్కడి నుంచి అంతా కూడా అవుట్లైన్ భలే గీసినట్టుగా వైట్ వచ్చింది దీనికి, అది ఇలా వచ్చేసిందన్నమాట। వారం వారానికి ఇలా కనిపించింది, నేను ఇంకా ఇండిగో పెట్టలేదు। ఇదిగండి మనం కలిపి పెట్టుకున్న ఇదిగండి ఎంత బ్లాక్ గా వచ్చేసిందో చూడండి, ఇదే బ్లాక్ మన అదండి లోపల ఇలా అన్నా కూడా గ్రీన్ లేదు, మొత్తం బ్లాక్ గా వచ్చింది, కొంచెం లైట్ గా తెలుస్తుంది। ఇదే బ్లాక్ మన తల మీదకి కూడా వచ్చిద్దండి, ఇంకా దీంతో ఇండిగో పెట్టుకుంటే చాలా మంది 2-3 సార్లు పెట్టుకొని చూడు ఆ రోజు వీడియో తీసినప్పుడు చుక్కబడింది చేతి మీద, ఇంకా చుక్క అంతే ఉంది పోలా। అవును నా చేతులు కూడా ఇక్కడ వీడియో తీసే రోజు అంటే నిన్న పొద్దున మనం పెట్టింది, నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచాం కదా, నిన్న పొద్దున అది ఎట్లయినా మీకు ఉసిరికాయ తెలుసండి, స్టీల్ దాంట్లో పెట్టినా కూడా మచ్చలు పడిపోతాయి, అందుకని ఉసిరికాయలు కట్ చేసి స్టీల్ వాటిలో పెట్టొద్దు అని అంటాం। ఆ ఉసిరికాయ జ్యూసు అవి గుంటగలగరాకు ఇది మొత్తం చూడండి ఎలా వచ్చింది, ఎంత షైనీగా కనిపిస్తుంది చూడండి, మన హెయిర్ కూడా ఇలానే ఉంది। ఇది మొత్తం ఇంటిల్ల పాది పెట్టుకోవడానికని ఇలా నల్లగా ఉన్న జుట్టు ఎర్రగా ఏమి రాదండి, ఇంకా నల్లగుండిద్ది గోరింటాకు పెట్టుకున్నా కూడా తెల్లగా ఉంటేనే ఎర్రగా వచ్చిద్ది, దీంతో అయితే మాత్రం తెల్ల జుట్టు కూడా చాలా వరకు డార్క్ బ్రౌన్గా లేదంటే బ్లాక్గా కూడా కనిపిస్తున్నాయండి। మా వారికి అయితే చాలా బ్లాక్గా కనిపించినాయి, ఇంకా వెంటనే ఇండిగో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వారానికి ఇప్పుడిప్పుడే మళ్ళా ఎర్రగా తెల్లగా బయటపడుతున్నాయి అన్నమాట। ఈసారి మాత్రం అది చూసి ఈ ఆనందంతో ఈ ఎక్స్పెరిమెంట్ చాలా బాగా 100% మనకు మంచి రిజల్ట్ ఇచ్చిందని ఇది మీకు కూడా తెలియజేయడానికి। మీకు జ్యూసులు దొరకలేదనుకోండి పౌడర్స్తో కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇంకా మా వారికి వేస్తానండి। ఇలా నేను ఈ చేతితో వేసేటప్పటికి చేయి పనికిరాదండి, అంత నల్లగా వస్తుంది, గోళ్ళు చేతులు పాడైపోతున్నాయి। ఎవరో ఒక ఆవిడ అన్నారు మీరు చూస్తే ఏమైనా బాగుంది, మీ చేతులు చూస్తే ఏమైనా అలాగున్నాయని, మరి అన్నీ చేతులతో చేయాలి, ఈ గ్లౌజులు వేసుకుంటే నాకు అసలు కుదరదు, ఇంకా అలాగా చేతితో చేయడం వల్ల చూడండి మీకు అసలు హెన్నా పెట్టిన ఫీలింగే లేదు, బ్లాక్ కలర్ వేసిన ఫీల్ వస్తుంది కదా। తలస్నానం చేశాక చూపిస్తానండి, తలస్నానం అంటే మీరు ఇండిగో పెట్టుకోవాలని అంటే మాత్రం ఉట్టిగా కడిగేసుకొని గంట తర్వాత ఇండిగో పెట్టుకోండి సేమ్ డే, లేదు అని అంటే నెక్స్ట్ డే అయినా పెట్టుకోవచ్చు, అసలు అవసరం లేదండి ఇండిగో, కానీ పెట్టుకుంటే మాత్రం చానాళ్ళ దాకా ఓన్లీ మనం హెన్నాతోనే వారం అయ్యింది తినికి పెట్టి అలాంటిది ఇప్పటిదాకా కూడా వైట్ హెయిర్ బయటపడలేదు, అదే ఇండిగో కూడా పెట్టుకున్నామంటే పద్దుగూకులు వారంలో 3-2 సార్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా త్వరగా అవిద్ది। ఇంకొకటి ఇలా పెట్టుకున్నప్పుడు వచ్చేది చలికాలము, బయట చల్లగా ఉంది, వాతావరణాన్ని బట్టి కూడా కొంతమంది పాపం వైట్ హెయిర్ ఉంటే గబుక్కున బయటకు వెళ్ళాల్సి వచ్చిద్ది, అలాంటప్పుడు ఏ ఎన్నానో ఇండిగోనో పెట్టుకున్నాక తల పట్టేస్తూ ఉండిద్ది, ఆ తల పట్టేసేవాళ్ళు ఇలా హెన్నా ఇండిగో పెట్టుకున్నాక కాఫీ టీలు అలవాటు ఉంటే వేడివేడిగా కాఫీ టీలు తాగుతూ ఉంటే ఇలా హెన్నా పెట్టుకున్నాక కానీ ఇండిగో పెట్టుకున్నాక కానీ కొంతవరకు ఉపశమనం ఉండిద్ది, పూర్తిగా అని మాత్రం చెప్పలేను, ఇక సైనస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మాత్రం అంతేమి రిలాక్స్ ఏమి ఉండదు, కాకపోతే పెట్టుకుంటారు కదండి పెట్టుకున్నప్పుడు కొంచెం ఉపశమనం। ఇది చూడండి అచ్చం బ్లాక్ కలర్ వేసినట్టుగానే ఉంది కదా, గంట ఉంచుకోవాలండి, గంట ఉంచుకున్నాక ఉట్టిగా తలకడి వేసుకోవాలి ఇటు తిరిగి। ఇదిగండి మీసం కూడా అసలు మా వారి మీసం అయితే బాగా తెల్లగా ఉంటుంది, ఇంకా రోజు సోప్ వేసి కడుక్కుంటారు కాబట్టి అయినా కూడా వారానికి ఇంకా పోలేదు చూడండి, దానికి కూడా మీసానికి కూడా వేస్తాను ప్రతిసారి నేను వేసినప్పుడల్లా,
అంతకు ముందు అందరిలాగా టీ డికాషన్లో కలిపి, తర్వాత కాఫీ డికాషన్లో కలిపి, తర్వాత బీట్రూట్లో కలిపి అలా చేసిన ఎక్స్పెరిమెంట్ కంటే ఇది చాలా బాగా 100% దాదాపుగా ఇండిగోతో పని లేకుండా పోయింది. అంటే ఒక 80 తెల్లెంటుకలు ఉండి ఒక 50 నల్లెంటుకలు ఉన్నాయి అనుకోండి, ఒక్కసారికి ఇది సరిపోయిద్ది, ఇంకా ఇండుగుతో పని ఉండదు అన్నమాట. బాగుంది ఈ కలర్ నాకు నచ్చింది అని అనుకున్న వాళ్ళు ఇండుగో వేసుకోవాల్సిన పని లేదు. లేదు నాకు అంత పూర్తిగా బ్లాక్గా కావాలి అని అనుకుంటే ఇండుగో కూడా వేసుకోవచ్చు. చాలా రోజుల దాకా నల్లగా అలానే ఉండిపోతాయి. తల పట్టేసే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చాలా మంచిది. మాకు జ్యూసులు దొరకవు కదా అనుకుంటే మీరు పౌడర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కాఫీ పౌడర్ వేసానండి. కాఫీ పౌడర్తోనే నేను ఇంత రిజల్ట్ పొందగలిగాను. చూడండి పూర్తిగా బ్లాకే వేసినట్టుగా ఉంది కదండి, చాలా బాగుందండి. మీరు ఇంకా ఎప్పుడైనా సరే ఇలా వేసుకొని ఒక్కసారి, ఎందుకంటే ఇది మేము ఒక్కళ్ళమే వాడుతున్నాము, మాకే బాగుందా, ఇది అందరికీ చెప్పినందువల్ల మీరు వాడి మీకు కూడా బాగుందా, మేము చెప్పిన రిజల్టే వచ్చిందా అనేది కనుక మాకు చెప్తే, కొంతమంది ఎంత బాగా చెప్పినా ఎంత నమ్మకంగా చెప్పినా వినరండి, మనల్ని అడుగుతూ ఉంటారు. మమ్మల్ని అడిగే కంటే ఒక్కసారి చేస్తే ఏముందండి, చేసుకొని చూస్తున్నారంటే నమ్మకం కలిగిద్ది. అందుకని నేను ఒకసారి చేసి చూడండి, ఇందుట్లో ఏది అనవసరమైంది లేదండి. జుట్టు కూడా బాగా పెరిగిద్ది, గుంటగలగరాకు చాలా బాగా, హెయిర్కి చాలా మంచిది, తలకి జుట్టు బాగా వచ్చిద్ది, రూట్స్ బాగా స్ట్రాంగ్గా ఉండేలాగా చేసిద్ది. ఇక ఈ గోరింటాకు అయితే చుండ్రు పోగొట్టిద్ది, ఈ రూట్స్ను బాగా దృఢంగా ఉంచిద్ది. అక్రుపులు అలాంటివి ఉంటాయండి, అవి పోతాయి. ఇక ఆమ్ల చాలా చాలా షైనీగా, మీరంటారే ఏమంటారంటే కండిషనర్కి కావాలండి మాకు అని. చూడండి ఎలా వస్తుందో, కండిషనర్ ఆ కండిషనర్గా పనిచేసిద్ది అన్నమాట. అసలు మెరుస్తుంది చూడండి. ఇదిగోండి నాకు ఇక్కడంతా కూడా వైట్ హెయిర్ ఉంటుందండి. ఇక్కడ ఎప్పుడో ఫస్ట్లో మీకు అసలు హెన్నా ఎలా కలుపుకోవాలి ఏం చెయ్యాలి అని మా వారికి పెడుతూ నేను కూడా పెట్టుకున్నా. ఇంకంతే, ఓన్లీ హెన్నానే పెట్టుకున్నాను, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు పెట్టుకుంటున్నాను. ఇలా నేను చేత్తోనే పెట్టుకుంటాను. ఇలా అంతా పెట్టేసుకున్నాక ఒకసారి చూపిస్తానండి, లేతే ఆడవాళ్ళు ఎలా పెట్టుకోవాలనేది కూడా. ఇలాంటిది నేను ఎప్పుడు చేయలేదు, వీడియోలు చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేయటమే కానీ ఇలా నేను ఎప్పుడు జుట్టుకి రంగు వేయటం కానీ ఏదన్నా కెమికల్ వాడటం కానీ ఏమి అలాంటిది ఏమి వేయలేదు. ఇదే ఫస్ట్ టైము. మొన్న హెన్నా పెట్టాను, హెన్నా మంచిదే కాబట్టి హెన్నా పెట్టాను. ఇప్పుడు ఈ గుంటగలగరాకు ఈ ఆమ్ల ఈ రెండు చూసేటప్పటికి నాకు కూడా పెట్టుకోవాలనిపించింది. చాలా చల్లగా ఉంది బయట వాతావరణం. నేను కూడా మీకు చెప్పినట్టుగా తలగనక పట్టేస్తే ఒకవేళ టీ కాఫీలు అలాంటివి తాగటం నాకు అలవాటు లేదండి. మార్నింగ్ ఒక్కసారి కాఫీ తాగుతాం, తర్వాత తాగను. వేడి నీళ్ళైనా తాగొచ్చు, అలా అలవాటు లేదు. చాలామందికి కుదుళ్ళ వరకే తెల్లగా ఉంటుందండి స్టార్టింగ్లో, కొంతవరకే, అంతవరకు పెట్టుకోవచ్చు. లేదు అని అంటే కొంతమందికి హెయిర్ అంతా కూడా జడలోకి కూడా నల్లగా తెల్లగా వచ్చిద్ది అన్నమాట, తెల్ల జుట్టు వచ్చేసిద్ది. అట్లాంటి వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు, ఇలా జుట్టు మొత్తానికి ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ముడేసేసుకొని ఈ స్టార్టింగ్ అంతా ఇక మొత్తం ఒక్కొక్క పాయి తీసుకొని చక్కగా ప్రతి ఒక్క పాయికి తెల్ల వెంట్రుకలు ఉన్నా నల్ల వెంట్రుకలు ఉన్నా జుట్టు అంతా బాగా షైనీగా ఉండాలి అని అంటే మొత్తం పెట్టుకోవచ్చు. ఇక ఒకసారి మళ్ళీ చూపెడతానండి. ఇలా ప్రతి ఒక్క పాయి తీసుకోవడం, అటు ఇటు అంతా కూడా పూసేసుకోవడం. మనమే పెట్టుకోవచ్చు అండి, ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇలా చేయాల్సిన పని లేదు. కాకపోతే మీకు గ్లౌజులు ఉంటే వేసుకోండి. నాకు ఇది అలవాటు కాబట్టి నేను గ్లౌజులు లేకపోయినా ఇలా వేసుకుంటున్నాను, ఇలా చుట్టేసుకోవటమే అన్నమాట. ఇంతే. నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు ఇలా తీసేసుకొని అంతా రాసేసుకొని, నేను హెయిర్కి అంతా రాసేసుకుంటున్నానండి. నా జుట్టు అంతా ఈవెన్గా ఉండాలి కాబట్టి, మంచిగా ఉండాలి కాబట్టి ఇదంతా రాసేసుకొని మీకు ఒక్కసారి కుక్తో చూపెడతాను. ఇదిగండి హ్యాండ్ వాష్ వేసి రుద్దుతున్నాను నా తలకి పెట్టుకున్నాక. ఒక్కసారి చూడండి అసలు
ఇంకా నీ చేతులు పనికిరావని మా అమ్మాయిని పెట్టమంటే గ్లౌజులు కనిపించలేదమ్మా నువ్వే పెట్టుకో అని అంది. చూడండి ఇక నీ చేతులు పనికిరావని అంటుంది. ఇదిగండి ఇలా కుప్పలాగా పెట్టేసుకున్నాను, ఇలా పెట్టేసుకున్నాను. నాకేంటంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కుదరలేదు. మీరైతే చాలా బాగా పెట్టుకుంటారని నాకు తెలుసు, మీరు చక్కగా పెట్టుకుని నాకైతే మెడ ఇదంతా అయిపోయింది. గుంటగలగరాకు ఆమ్లా రసం కలిపానని చెప్పి నేను వదిలిపెట్టలేక పెట్టుకున్నానండి. లేదంటే నాకు అలాగున్నా కూడా నాకు నో ప్రాబ్లం, చాలా బాగుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి హెయిర్ అంతా ఎంత బ్లాక్గా ఎంత సిల్కీగా ఎంత షైనీగా వచ్చిందో చూడండి. బాగా డార్క్ బ్రౌన్ వచ్చింది. దూరంగా చూస్తే తప్ప దూరంగా బ్లాక్గా కనపడుతుంది, దూరంగా దగ్గరికి వచ్చేటప్పటికి డార్క్ బ్రౌన్లో ఉంది. ఇప్పుడు దీనికి ఇండిగో వేస్తే చాలా బాగా పట్టిద్ది. చూడండి డార్క్ బ్రౌన్ బాగా ఎర్రగా గలీజ్గా లేకుండా. ఈ మీసం కూడా చాలా బాగా వచ్చేసింది, అంతకుముందు తెల్లగా ఉంది. ఇంకా దీని మీద ఇండిగో వేసాము అని అంటే ఇంకా చాలా బాగా నీట్గా బ్లాక్ అవుద్ది. అది కూడా చూపిస్తానండి.